అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ చెప్పే విషయం ఏంటి అంటే ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు పట్టుదలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతున్నారు కాబట్టి అలాగే అందరికీ ఒక చిన్న విన్నపం నేను ఈ వీడియోస్ని చేసే ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ మందికి ఒక ప్రేరణ కలిగించాలి వాళ్ళు ఒక మోటివేషన్ తీసుకురావాలి ఎస్పెషల్లీ యూత్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి వీడియోస్ ఆఫ్ కోర్స్ నేను వీడియోస్ ద్వారా నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయలేకపోవచ్చు బట్ ఎడ్యుకేట్ చేయాలనేదే నా ఉద్దేశం కాబట్టి దయచేసి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ అయ్యే విధంగా ఇవి యూస్ఫుల్ వీడియోస్ కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు తర్వాత కామెంట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఆల్ అనే ప్లేస్ దగ్గర మీరు బెల్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ముందే చెప్తున్నాను వీడియో మొత్తం చూడండి ఇక్కడ కొంతమందిని చూస్తే మనకి లైఫ్లో ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా విల్ బిల్ పవర్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా కనిపిస్తారు పట్టుదలకి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా కనిపిస్తారు వారు ఒక మాట అన్నారంటే దానికి కట్టుబడి ఉంటారు నేను రేపటి నుంచి నాన్ వెజ్ బంద్ చేస్తున్నాను అంటే నాన్ వెజ్ కంప్లీట్గా బంద్ చేస్తారు నేను రేపటి నుంచి ఆల్కహాల్ బంద్ చేస్తున్నాను అంటే కంప్లీట్గా ఆల్కహాల్ బంద్ చేస్తారు నేను రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి నేను జిమ్కి వెళ్తాను అని డిసైడ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు వాళ్ళు రిజల్ట్స్ చూపిస్తారు మనకి అవునా కదా ఏం చేయాలనైతే వాళ్ళ రిజల్యూషన్ తీసుకుంటారో వాళ్ళ లైఫ్లో నిర్ణయించుకుంటారో దాన్ని కట్టుబడి ఉంటారు అది సాధిస్తుంటారు మనం చూసి వాళ్ళని పడుతూనే ఉంటాం అబ్బాయి ఎంత నిజంగా ఎంత వెళ్ళిపోవరు కదా వీళ్ళకి ఎంత పట్టుదల కదా అనుకుంటాం మరి కొంతమంది అనుకుంటారు ఆ అనుకున్నది ఆచరణలో పెట్టలేకపోతారు కొన్ని రోజులు గడిచిన తర్వాత అంటే ఆ క్షణానికి అనుకుంటారు కొన్ని రోజులు గడిచిన తర్వాత అదే మేము అనేది అనుకున్నామన్న విషయాన్నే మర్చిపోతారు అయితే మరి మనం అందరం కూడా అంటే అందరూ మీరంతా కూడా ఒక పట్టుదలకి కేరాట కేర్ అడ్రస్గా మారాలి అంటే వదలని పట్టుదల మీ వెంట ఉండాలి అంటే మీ సంకల్ప వల్ల మీ విల్ పవర్ అనేది ఎప్పుడు గ్లోరిఫైడ్గా ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలంటే మీరేం చేయాలి మరి నిజమే అనుకున్నది కొంతమంది మాత్రమే ఆచరణలో పెట్టగలుగుతున్నారు కొంతమంది పెట్టలేకపోతున్నారు ఆ పెట్టలేకపోవడానికి ఉన్నటువంటి బలహీనతలేంటి ఆ మైండ్ని వా అంటే ఇక్కడ మెయిన్గా బలహీనత ఏంటి అంటే మన మైండ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా అనుకున్నాము అంటే మన మైండ్ అనేది మన అధీనంలో ఉండాలి మన ఆలోచనలు మన మైండ్ మన బుద్ధి వీటి మధ్యన ఒక సమన్వయం ఒక కోఆర్డినేషన్ అనేది ఉండాలి మనం మన కంట్రోల్లో ఉండాలి అంతే మరి మనం మన కంట్రోల్లో ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఒక మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి మీరు పట్టుదలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి అంటే ఏంటి వా మూడు విషయాలు అంటే ఒకటి ఐ వోంట్ ఐ వోంట్ సెకండ్ వన్ ఐ విల్ ఐ కెన్ ఐ విల్ థర్డ్ వన్ ఐ వాంట్ ఈ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఐ వాంట్ గురించి చూద్దాం చాలామంది చూడండి ఒక న్యూ ఇయర్ వస్తున్నా లేకపోతే బర్త్ బర్త్డే వస్తున్నా లేకపోతే ఏమైనా ఫెస్టివల్స్ వస్తున్నా వాళ్ళు కొన్ని రిజల్యూషన్స్ చేసుకుంటారు లేకపోతే రేపటి నుంచి నేను రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి నేను జిమ్కి వెళ్తాను నేను వెయిట్ తగ్గుతాను నేను రేపటి నుంచి డైట్ చేస్తాను నేను రేపటి నుంచి ఖచ్చితంగా నేను ఫలానాది పాటిస్తాను నేను రేపటి నుంచి ఆల్కహాల్ ముట్టుకోను నేను నాన్ వెజ్ బంద్ చేస్తున్నాను లేకపోతే నేను సిగరెట్ తాగను ఇలా ఏదో ఒక టైంలో నేను మారాలి అనుకుంటారు ఖచ్చితంగా నేను వెయిట్ తగ్గాలి అని ఏదో ఒకటి లేకపోతే నేను బాగా చదవాలి రేపటి నుంచి నేను బాగా చదవాలి రేపటి నుంచి నేను ఎవరేమన్నా పట్టించుకోవద్దు నాలో బాగా పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి నేను అసలు ఎవరిని పట్టించుకోవద్దు ఇంకా ఇలా కొన్ని మనం అనుకుంటాం మరి ఈ అనుకున్నప్పుడు దాన్ని ఎందుకు ఫాలో కాలేకపోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా చదవాలి అనుకున్నారు రేపటి నుంచి కావచ్చు న్యూ ఇయర్ నుంచి కావచ్చు ఒక డేడ్ ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు ఆ డేట్ నుంచి మీరు ఇలా ఉండాలి బాగా చదవాలి అనుకున్నారు పుస్తకం పట్టారు పుస్తకం పట్టగానే ఏదో గుర్తుకొస్తుంది ఏం గుర్తుకొస్తుంది మొబైల్ ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది ఓకే మొబైల్లో ఏమైనా మెసేజెస్ వచ్చాయేమో చూడాలి అనిపిస్తుంది ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి చూడాలి అనిపిస్తుంది ఒకసారి ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడాలి అనిపిస్తుంది ఇంకేదో ఒకసారి ఫోన్ తీసి చూడాలి లేదా ఒకసారి ఫ్రెండ్కి ఫోన్ చేయాలి అనిపిస్తుండొచ్చు లేదా అట్లా కాసేపు బయటికి వెళ్ళొద్దామో అనిపిస్తుండొచ్చు అప్పుడు మీ మనసుకు మీరు అనుకోవాల్సినటువంటి విషయం ఏంటి ఐ వోంట్ ఐ వోంట్ గో అవుట్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైట్ స్టార్ట్ చేశారు మీరు స్టా డైట్ స్టార్ట్ చేశారు రేపటి నుంచి స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యి నేను ఖచ్చితంగా వెయిట్ తగ్గుతాను నెలలో ఐదు కిలోలు తగ్గాలి అని చెప్పేసి మీరు అనుకున్నారు ఒక డైట్ ప్లాన్ తీసుకున్నారు కానీ మీ ముందు ఎవరో మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు ఇంకేవో స్నాక్స్ తింటున్నారు ఏవో నూనె పదార్థాలు తింటున్నారు లేదా స్వీట్స్ తింటున్నారు మీ మనసు లాగుతుంది లాగినప్పుడు మీరేమనుకోవాలి మీ మనసు మీకు ఏం చెప్పాలి ఐ వాంట్ స్వీట్ స్వీట్స్ నాకొద్దు నేను తినను ఓకే నేను చెయ్యను ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయటికి వెళ్ళాలి అనిపించింది కూర్చొని చదువుతున్నారు నేను వెళ్ళను ఐ వోంట్ మీకు డైట్లో ఉన్నారు ఏదో తినాలనిపిస్తుంది నేను తినను ఐ వోంట్ ఇలా మీ మనసుకు మీరు నాకొద్దు నేను చేయను ఆల్కహాల్ తీసుకోవద్దు అనుకున్నారు ఆ టైం కాగానే మీ మనసు లాగుతుంది లేదు నేను తీసుకోను నేను తాగను ఇలా గట్టిగా మీరు ఏదైతే చేయొద్దు అనుకున్నారో ఏదైతే చేయాలి అనుకున్నారో దానికి కట్టుబడి ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫాలో కావలసినటువంటి ఫార్ములా ఏంటి అంటే ఐ వోంట్ నాకు వద్దు నేను చేయను నేను తినను నేను వెళ్ళను ఇది అప్పుడేమవుతాం మనసు ఎంత లాగుతున్నా కూడా మనకి మనం కండిషన్స్ పెట్టుకున్నాం వద్దు వద్దు నువ్వు టెంప్ట్ కాకు ముందర స్వీట్స్ కనిపిస్తున్నాయి వద్దు నువ్వు టెంప్ట్ కాకు ముందర మొబైల్ పిలుస్తుంది మిమ్మల్ని వద్దు నువ్వు టెంప్ట్ కాకు నువ్వు చదువుకో ఇలా ఐ వోంట్ అనే ఫార్ములా మీరు ఫస్ట్ ఫాలో కావాలి ఓకే సెకండ్ వన్ ఐ విల్ ఖచ్చితంగా మనము ఒక పని అనుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాం ఇప్పుడు వెయిట్ తగ్గాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఫాలో కావాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే ఐ వాంట్ ఇక్కడ ఎందుకు ఇది మీ ముందు మిమ్మల్ని టెంప్ట్ చేసే విషయాల పట్ల మీరు అస్సలు మనసు పోనీయొద్దు కాబట్టి ఆల్కహాల్ పని చేయాలనుకున్నారు ఐ వోంట్ ఫస్ట్ మీరు ఫాలో కావాలి ఎందుకు అంటే దానివైపు మీ మనసు పోవద్దు నాకు వద్దు ఇది మీరు డిసైడ్ అయిపోవాలి ఇంకా ఎంత మనసు మనసులాగానేయండి ఎంత టెంప్ట్ కానివ్వండి ఏదైనా కానివ్వండి సెకండ్ వన్ ఏంటి అంటే ఐ విల్ ఇప్పుడు మీరు అనుకున్నారు వెయిట్ లాస్ కావాలి అని ఫస్ట్ మీరు ఒకటి ఫార్ములా ఫాలో అయ్యారు మీరు ఫుడ్ బంద్ చేశారు అంటే ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ బంద్ చేశారు సెకండ్ వన్ ఐ విల్ నేను తగ్గగలను తగ్గేదాకా నేను ఇది కంటిన్యూ కావాలి ఇది మీ ఆలోచన విధానం ఉండాలి అంటే మనం ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు నేను చేయగలను నేను చేస్తాను నేను తగ్గుతాను నేను వెళ్తాను నేను చదువుతాను ఓకే నేను తగ్గాలి కాబట్టి నేను తగ్గుతాను నేను ఆల్కహాల్ బంద్ చేయాలి అనుకున్నాను బంద్ చేస్తాను నేను స్మోక్ బంద్ చేయాలి అనుకున్నాను బంద్ చేస్తాను నేను బంద్ చేయగలను నేను బంద్ చేయగలను మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉండాలి ఆ వర్క్ ఎలా ఉండాలి అంటే పోస్ట్పోన్ చేయొద్దు ఇప్పుడే చేయాలి ఇప్పుడే చేయాలి ఇప్పుడే మొదలు పెట్టాలి ఓకేనా ఈ క్షణం ఈరోజు మీరు జిమ్కి వెళ్ళాలి అనుకున్నారు ఈరోజు వెళ్ళాలి అంతే సరే నేను అనుకున్నాను రేపటి నుంచి వెళ్తాను కాదు మీరు చేయాల్సింది ఈ క్షణమే ఇప్పుడే ఇప్పుడే మీరు మొదలు పెడుతూనే ఉండాలి దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి తర్వాత నేను చేయాలి నేను చేయగలను అని ఖచ్చితంగా మీరు అనుకోవాలి ఐ కెన్ ఐ విల్ నేను చేస్తాను అంతే మీరు డిఎస్సి రాస్తున్నారు నేను జాబ్ కొడతాను ఆ కొట్టడానికి కావలసినటువంటి పట్టుదల మీరు ముందు ఫాలో కావాలి మిమ్మల్ని వెనక్కి లాగేటట్టు కావచ్చు మీరు టైం వేస్ట్ చేసే పనులు కావచ్చు ఏదైనా సరే ఐ వాంట్ తర్వాత ఐ విల్ నేను ఖచ్చితంగా దీన్ని కట్టుబడి ఉంటాను నేను సాధిస్తాను నేను నెలలో ఫైవ్ కేజెస్ తగ్గుతాను నేను ఖచ్చితంగా ఆల్కహాల్ బంద్ చేస్తాను నేను ఈ ఉద్యోగం కొట్టి చూపిస్తాను నేను డ్రైవింగ్ నేర్చుకొని చూపిస్తాను నేను వెహికల్ నేర్చుకొని చూపిస్తాను ఓకేనా ఇలా ఉండాలి మీ ఆలోచన విధానం ఓకే థర్డ్ వన్ ఐ వాంట్ మరి ఐ వాంట్ ఐ వాంట్ అనేది మీకు మీకేంటి లైఫ్లో అంటే మీ లైఫ్ యొక్క గోల్ లాంగ్ అచీవ్మెంట్స్ లాంగ్ గోల్స్ అన్నట్టు అంటే పతాక స్థాయిలో మనం ఏం కోరుకుంటున్నాం మన జీవితానికి మన యొక్క పర్మనెంట్ గోల్స్ ఉంటాయి చూడండి ఆ గోల్ యాక్చువల్గా ఈ రెండు ముందు ఉన్నటువంటి ఈ రెండు ఫార్ములాస్ని ఫాలో అవుతూ మన లాస్ట్ ఐ వాంట్ రీచ్ అవుతాం ఐ వాంట్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐ వాంట్ బికమ్ ఏ డాక్టర్ ఓకే ఐ వాంట్ బికమ్ ఏ లెక్చరర్ సో మరి ఆ పతాక స్థాయి లేకపోతే ఆ క్లైమాక్స్ గోల్కి మీరు రీచ్ కావాలి అంటే మీ పట్టుదల ఎలా ఉండాలి కదలకుండా ఉండాలి ఆ కదలకుండా ఉండాలంటే ముందు ఉన్నటువంటి రెండు ప్రిన్సిపల్స్ని మీరు ఫాలో కావాలి ఐ వాంట్ అండ్ ఐ విల్ ఓకే దెన్ మీరు ఏదైతే అనుకుంటారో ఐ వాంట్ మీరు ఫలానది కావాలనుకున్నారో అది మీరు సాధిస్తారు సో అది లాంగ్ అంటే ఫైనల్గా మీరు ఎంచుకున్నటువంటి మీ లక్ష్యం అన్నట్టు సో ఇలా మీరు అనుకోవాలి ఇలా మీరు మీరు అనుకున్న దానికి ఆన్ కావాలి దాని మీదనే ఉండాలి నేను ఇది ఈవెన్ నేను గర్వంగా చెప్పుకుంటాను సగర్వంగా చెప్పుకుంటాను నేను పట్టుదలకి కేర్ ఆఫ్ అడ్రస్ని ఇది నాకు ఇప్పుడున్నటువంటి విషయం కాదు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ పుస్తకం చదవాలి అనుకుంటే అది చదివేంత వరకు పూర్తయ్యేంత వరకు నేను నిద్రపోను ఓకేనా ఫలానది చేయాలి అనుకుంటే అది ఫలానది చేసేంత వరకు నేను నిద్రపోను ఏదైనా సరే కావచ్చు ఏదైనా నేర్చుకోవాలన్న విషయం కావచ్చు చదవాలన్న విషయం కావచ్చు ఎక్కడికైనా వెళ్ళాలి అన్న విషయం కావచ్చు ఏదైనా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను పెట్టుకున్నటువంటి కొన్ని రెజల్యూషన్స్లో నేను ఇది చేయాలంటే అది చేస్తాను ఖచ్చితంగా ఆ రోజు ఎంత టైం అయినా తీసుకొని నేను దాన్ని కంప్లీట్ చేస్తాను అందుకని మీరు పట్టుదలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలి అంటే మీ గోల్ కంటే ఒక మెట్టు పైకి పెట్టుకోండి ఓకేనా మీరు ఎలా ఉండాలి అంటే ఫోర్ కిలోమీటర్స్ మీరు రోజు జాగింగ్ చేయాలి లేకపోతే ఫోర్ కిలోమీటర్స్ రోజు మీరు వాకింగ్ చేయాలి అని మీరు అనుకుంటే ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ మీరు రన్నింగ్ చేయండి జాగింగ్ చేయండి టూ లెసన్స్ నేను ఇప్పుడు చదవాలి అనుకుంటే త్రీ లెసన్స్ చదివేటట్టుగా మీ మైండ్ సెట్ని సెట్ చేసుకోండి ఓకేనా సో ఇలా మీరు ఒక ఫైవ్ కేజెస్ మీరు మంత్లో వెయిట్ లాస్ కావాలి అనుకుంటే ఫైవ్ కేజెస్ కాదు సెవెన్ కేజెస్ టార్గెట్ పెట్టుకోండి అట్లీస్ట్ ఫైవ్ కేజెస్ మీరు తగ్గుతారు అంటే మనం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువనే చేయాలని మన మనసు ఉండాలి ఆ సాధించడానికి తపన అనేది నిరంతరం ఉండాలి నిరంతరం మనలో అది రగులుతూనే ఉండాలి అనుకున్నది సాధించేంత వరకు పట్టుదల అనేది ఎక్కడ కూడా తగ్గొద్దు విల్ పవర్ అనేది ఎక్కడ తగ్గొద్దు మన సంకల్పం అనేది ఎక్కడ తగ్గొద్దు ఇంతకుముందు ఒక వీడియోలో మీ మోటివేషన్ ఎక్కడ తగ్గొద్దు అని చెప్పాను చూడండి మోటివేషన్ కంటిన్యూ కావాలి అంటే పట్టుదల కంటిన్యూ కావాలి మన విల్ పవర్ కంటిన్యూ కావాలి సో సో మీరు ఏదైనా అనుకుని ఉండొచ్చు మీ లైఫ్కి సంబంధించి చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు చాలామంది లైఫ్లో ఇది నేర్చు డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుని ఉండొచ్చు ఓకే కార్ డ్రైవింగ్ నేర్చుకుందాం అని ఉండొచ్చు వెహికల్ డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకుని ఉండొచ్చు ఇంకేదైనా సరే వర్క్ నేర్చుకుందాం అనుకుని ఉండొచ్చు ఓకే తర్వాత మీరు ఏమైనా సరే మీ లైఫ్లో అనుకుని ఉండవచ్చు ఇప్పటివరకు అనుకుని సాధించలేని కొన్ని ఉండొచ్చు ఎవరైనా సరే ఆల్కోహాలికి అడిక్ట్ ఉంటే బంద్ చేద్దాం అనుకుని బంద్ చేయలేకపోతుండొచ్చు స్మోక్ బంద్ చేయలేకపోతుండచ్చు టైం వేస్ట్ చేయడం అనే ప్రక్రియను బంద్ చేయలేకపోతుండొచ్చు మీరు పుస్తకం పట్టగానే ఏవో ఏవో విషయాలు గుర్తుకొచ్చి మీరు డైవర్ట్ అవుతుండొచ్చు ఇప్పటి నుంచి నేను డైవర్ట్ కావద్దు అని మీరు గోల్స్ పెట్టుకుని ఉండొచ్చు సో మీరు ఫస్ట్ గోల్ సెట్ చేసుకోండి ఆ గోల్ని రీచ్ కావడానికి అంటే గోల్ అనేది ఫైనల్గా ఐ వాంట్ దాన్ని రీచ్ కావడానికి ముందు మీరు ముందు మీరు ఐ వాంట్ అండ్ ఐ విల్ ఈ రెండింటిని మీరు ట్రై చేయాలి ఖచ్చితంగా మీరు ఏదైతే వద్దు అనుకున్నారో అది వద్దు అంతే ఇట్ ఈ ఒక్కరోజు తిని చూద్దాం ఈ ఒక్కరోజు నిద్రపోతాను ఈ వద్దు సేపు నేను టైం వేస్ట్ చేస్తే ఏమవుతుంది ఈ గంట ఈ ఒక్కరోజు నుంచి చదకపోతే ఏమవుతుంది ఇవాళ ఒక్కరోజు తాగి రేపటి నుంచి బంద్ చేస్తాను ఈ ఒక్కరోజు చేస్తాను అనే దాన్ని మీరు ఫస్ట్ వదిలేసేయండి ఇప్పుడే ఈ క్షణమే నేను చేయను నేను తినను నేను తాగను నేను ఏదైతే వద్దనుకున్నారో మీరు ఎదగడానికి ఏవైతే వద్దనుకున్నారో అవి మీరు చేయొద్దు దాని స్టిక్ అని కావాలి ఒకసారి కష్టం అనిపిస్తుంది ఒక రోజు కష్టం అనిపిస్తుంది రెండు రోజులు కష్టం అనిపిస్తుంది మూడో రోజు మీరు అలవాటు పడిపోతారు గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలన్నీ కూడా వాళ్ళు ఏం కావాలనుకున్నారో అలా ఉన్నారు ఏది వద్దనుకున్నారో వదిలేశారు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు సో మీరందరూ కూడా ఇది ఫాలో అవుతూ మీరు పట్టుదలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతారు మీరు అనుకునే సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజము కాబట్టి ఇది నిజం కావాలి అంటే మీరు పట్టుదలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాలి